Hi busy people, andaru ela unnaru? I hope all are doing good. I'm Kalyani. Welcome to daily vlog. Ivvala nenu chaala tasty ga unde kaakarkaya karam mito chestu inchipothunnanandi. Ee curry aithe 2-3 days kuda nilva untundi. Fridge la pettukunda bayata pettina kaani chaala manchiga untundandi. And annamlo kuda manchiga kalustundi. Taste aithe definite ga tasty ga untundi. Nenu cheppinattu try chesi chudandi. ఫస్ట్ అయితే కాకరకాయ కారం కోసము కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవాలండి. ఎందుకంటే ఇది కారం అని చెప్పాను కదా, ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. అందుకనే ఒక కడాయి తీసుకొని ఆయిల్ తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న కాకరకాయలు అండి హాఫ్ కట్ చేసి లోపల ఉన్నదంతా కూడా తీసేసాను. ఇది సీడ్స్ వేస్తే ఎక్కువ టేస్ట్ ఉన్నట్లు అనిపించదండి, అంటే కాకరకాయ టేస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట, మనకి కారం టేస్ట్ తెలియదు. అందుకనే నేనైతే సీడ్స్ అంతా కూడా రిమూవ్ చేసేసాను. ఇంకా కావాల్సిన మసాలా అంతా కూడా రెడీ చేసుకుంటున్నాను. అవి ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటే ఇంకా ఈ మసాలా అయితే రెడీ చేసుకున్నాను. ఎండుమిరపకాయలు, పల్లీలు, ఒక స్పూన్ ధనియాలు, జీలకర్ర, 5-6 వెల్లుల్లి, ఒక 5 ఆనియన్స్. ఈ ఆనియన్స్ తోటే మనకి గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఇవన్నీ ఫ్రై చేసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి. ఒక కళాయి తీసుకొని కొంచెం కడాయి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ మాత్రమే ఆయిల్ వేశాను. ఇంకా దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ధనియాలు తీసుకున్నాను కదా, అవి రెండు కూడా వేసేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇవి ఇట్లా మంచిగా ఫ్రై అవుతూ ఉంటే ఆ స్మెల్కి చాలా బాగుంటుందండి కర్రీ మాత్రము. ఫ్రై చేయకుండా పచ్చిగా వేయడానికి మాత్రం అసలు ట్రై చేయకండి. ఇంకా నెక్స్ట్ అయితే ఒక 15-20 ఉంటాయండి ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను అదే ఆయిల్లో. మంచిగా రెడ్ కలర్ వచ్చాక ఒక స్మెల్ వస్తుందండి. ఆ అరోమా స్టార్ట్ అవ్వగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. సేమ్ ఇదే స్టైల్లో మనం వంకాయ కారం కానీ ఇంకా దొండకాయ కారం అలాగా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ రీప్లేస్ చేసుకొని అయితే చేసుకోవచ్చండి. సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. ఇంకా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఇవాళైతే నేను ఎండు కొబ్బరి లేకుండా చేస్తున్నాను. వంకాయ కారంలోకైతే ఎండు కొబ్బరి బాగుంటుందండి. ఇంక ఇప్పుడు అవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదండి, పక్కకు తీసేసుకొని అందులోనే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసేస్తున్నాను. నేను 5 ఆనియన్స్ తీసుకున్నానండి. 1/2 కేజీ కాకరకాయ తీసుకున్నాను. ఆ కాకరకాయలకి ఈ ఆనియన్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి నాకు. మీరు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే ఇంకా ఆనియన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వీటితో పాటే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తున్నానండి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకెప్పుడైనా మనం ఆనియన్స్ ఇన్ని యూజ్ చేస్తున్నాం కదండి, కర్రీ అయితే స్వీట్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా కర్రీ అంతా కూడా తీయగా అవ్వకుండా ఉండాలంటే సాల్ట్ అయితే ముందే వేసేసుకోవాలండి. నేను ఇక్కడ కర్రీకి సరిపడా మొత్తం సాల్ట్ ఇక్కడే వేసేసాను. ఇంకా అదంతా మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ హైలో పెట్టి అస్సలు ఫ్రై చేయకండి, సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. ఇంకా కాకరకాయలు కూడా ఫ్రై అయిపోవచ్చాయి. ఇంకా ఈ లోపల అయితే ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. కాకరకాయలు అయితే ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి, కొంచెం ఓపికగా చేసుకోండి. కర్రీ అయితే హైలో పెట్టి ఫ్రై చేస్తే మాత్రం ఈ కారంకైతే టేస్ట్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఇంక ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం చల్లారాక అంతా పేస్ట్ చేసేసానండి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసాను కదా, అవన్నీ మిక్స్ చేసేసి మిక్సీ పట్టేశానన్నమాట. ఇంక ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇదే ఆయిల్లో వేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు సరిపడా పసుపు వేసుకున్నాను. ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్నాక కూడా మనకి అడగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఆయిల్ అంతా కూడా పైకి లూజ్ అవుట్ అవ్వాలి, అప్పుడే కాకరకాయ కారము మనకి రెడీ అయినట్లు. ఇంక ఈ గ్రేవీ అంతా కూడా ముక్కలకు పట్టుకునే వరకు ఫ్రై చేయండి, అప్పుడే ఆ ముక్కలు అనేవి చేతి లేకుండా ఉంటాయండి. గ్రేవీ కూడా చాలా మంచిగా టేస్టీగా రెడీ అవుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే కర్రీ ఇలా ఉందండి. ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చింది, గమనించారా? గ్రేవీ కూడా కలర్ చేంజ్ అయింది. ఇంక ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసుకుంటే అంతే, కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. ఇది కాకరకాయ ఉల్లికారం అండి, డెఫినెట్గా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఎలా వచ్చిందో ట్రై చేశాక నాకు టెక్స్ట్ చేయడం మర్చిపోతూ. ఇంకా ఫైనల్గా కరివేపాకు వేసి ఒక్కసారి తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.
వెంటనే మూత పెట్టుకోకండి. కాకరకాయలన్నీ కూడా మెత్తగైపోతాయి. ఒక 2 మినిట్స్ అయ్యాక లిడ్ పెట్టేసుకోండి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇదైతే మనకి 2-3 డేస్ కూడా ఇలాగే ఉంటుందండి. అస్సలు టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు. ఎప్పుడైనా మనం ఊరు వెళ్ళాలన్నా, ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా ఇలా అయితే ట్రై చేయొచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చిందండి ఇవాళ కాకరకాయ కర్రీ. ఇంకా నెక్స్ట్ అయితే ఇవాళ లంచ్లోకి దోసకాయ పప్పు చేస్తున్నానండి. కాకరకాయ కారంతో పప్పు కానీ సాంబార్ కానీ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అందుకనే నేను ఇవాళ పప్పు చేస్తున్నాను. ఒక గ్లాస్ పప్పు వేసేసి మంచిగా వాష్ చేసుకొని దోసకాయ ముక్కలు చూసుకున్నాను. ఇంకా ముక్కలు అయితే దోసకాయ ముక్కలు చాలా పెద్దగా కట్ చేశానండి. ఇలా కట్ చేస్తే మనకి తినేటప్పుడు మంచిగా ఉంటాయి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసేసి వేస్తున్నాను. సరిపడ కారము పసుపు వేసుకోవాలి. సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలండి తాలింపు వేసే ముందు. ఇంకా ఇప్పుడు చింతపండు వేస్తున్నాను. చింతపండు వేస్తున్నాం కాబట్టి పప్పు ఫాస్ట్గా కుక్ అవ్వదు. ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి, ఒక 5 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. అందుకే దోసకాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకున్నాను. మనం తినేటప్పుడు ముక్కలు మ్యాష్ అయిపోతే బాగవు కదా. 5-6 విజిల్స్ అంటే దోసకాయలు ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కదా, అందుకోసమే పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. అలా అయితే మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుందండి. ఇంకా విజిల్ వచ్చింది. ప్రెజర్ అంతా కూడా బయటికి వెళ్ళే లోపల దొండకాయ పకోడీ చేస్తున్నానండి. ఇది కూడా బాగుంటుంది. ఇంకెప్పుడన్నా నేను షేర్ చేస్తాను. ఈ పకోడీ మనం శనగ నూనెలో వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటాయండి. ఇదంతా కూడా మళ్ళీ ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేస్తే వీడియో లాంగ్ అయిపోతుంది కదా, అందుకోసమే నేనైతే నెక్స్ట్ ఎప్పుడైనా మీకు చేసి చూపిస్తాను. ఇంకా ఇప్పుడైతే లంచ్ రెడీ అయిపోయిందండి. దోసకాయ పప్పు, కాకరకాయ కారం, పెరుగు, దొండకాయ పకోడీ, అలాగే రైస్. రైస్లో నేను సోయా చంక్స్ వేసానండి. అదే మిల్ మేకర్ అంటారు కదా, అది వేసాను. ఇలా రైస్లో వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.